నమస్తే, వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జంట జలాశయాలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వరద స్థితిని సమీక్షించాలని కలెక్టర్ను ఆదేశించిన మంత్రి. విజయవాడ సింగ్ నగర్ లో పర్యటించిన జగన్ వరద బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వెల్లడి. గాంధీ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి దామోదర్ రాజు నరసింహ. సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా చికిత్స పొందుతున్న బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి. నియోజకవర్గంలోని సాగర్ ఏడుమ కాలువకు గండి పరిశీలించిన మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి. పారాలింపిక్స్ లో భారత్ కు మరో 2 మెడల్స్. పురుషుల విభాగం సింగిల్స్ లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న నితేష్ కుమార్. మహిళల సింగిల్స్ లో తులసి మతే మురుగేశన్ కు రజత పతకం. సెన్సెక్స్ నిఫ్టీకి లాభాలు ఆల్ టైమ్ హైకి చేరుకున్న దేశీయ సూచీలు. వరదల్లో కొట్టుకుపోయి దుర్మరణం పాలైన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఢిల్లీలోని జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లో ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన నునావత్ అశ్విని శాస్త్రవేత్త ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగే ఓ సదస్సులో పాల్గొనేందుకు తండ్రి మోతీలాల్తో కలిసి కారులో బయలుదేరిన అశ్విని మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషోత్తమయ్యగూడెం వద్ద వంతెనపై ఆఖీరు వాగు ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో అశ్వినితో పాటు ఆమె తండ్రి మృతి చెందారు. వారి ఇద్దరికి సీఎం రేవంత్ రెడ్డి నేడు నివాళులర్పించారు. ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు హిమాయత్ సాగర్, గండిపేట, ఉస్మాన్ సాగర్ చెరువులకు చేరుకుంటోంది. ఈ క్రమంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలను తలపిస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, బండ్లగూడ జాగిర మేయర్ లతా ప్రేమ్ గౌడ్, చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తో కలిసి హిమాయత్ సాగర్ చెరువును జలమండలి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు. జంట జలాశయాలకు వస్తున్న ఇన్ఫ్లో సమాచారాన్ని జలమండలి అధికారులను పొన్నం ప్రభాకర్ అడిగి తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వరద స్థితిని సమీక్షించాలని కలెక్టర్ కు పొన్నం ఆదేశించారు. ఏ క్షణమైనా గేట్లు ఎత్తి వరద నీరును విడుదల చేసే అవకాశం ఉన్నందున హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దిగువ ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. విమర్శలు చేయడం సరికాదు. ఈరోజు జరిగినటువంటి మరణాలన్నీ కూడా ప్రమాదవశాత్తు జరిగినాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి కావు. వారిని కూడా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేస్ ఇస్తా ఉన్నాం. మొత్తం అధికారుల యంత్రాంగం అంతా కూడా ఎక్కడ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు వదిలిపెట్టకుండా నిరంతరం 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఖమ్మం వెళ్ళి అక్కడనే నిద్ర చేసి ఈరోజు మహబూబాబాద్ పోయి అవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మేము దీని మీద పోతేనే పని అవుతుంది అనుకుంటే, లేకపోతే ఇంకోటి ఏదో మేము మీడియాకు చెప్తేనే పని అవుతుంది అనుకుంటే అది పొరపాటు, అపోహ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా కోరుతున్నాం. ఇలా ఇంత పెద్ద విపత్తు జరిగింది, ఇన్ని ఎకరాల లక్షల ఎకరాలకు నష్టం జరిగింది, 5000 కోట్ల రూపాయల పైన నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తుంది. ఇది జాతీయ విపత్తుగా తీసుకోమని అడుగుతున్నాం. తక్షణం అంచనాల తర్వాత అవన్నీ కూడా చేసే కంటే ముందు 1-2 వేల కోట్ల ఆర్థిక సహకారం చేయమని చెప్పినాం. ఇప్పుడు పంట నష్టానికి సంబంధించిన, ప్రాణ నష్టానికి, ఇతర ఆస్తుల నష్టానికి సంబంధించి కాక ప్రభుత్వ పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, ఆర్ఎండ్బి రోడ్లు కావచ్చు, అనేక నష్టం జరిగినాయి. ఇది ప్రకృతికి సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఆరోపించేటువంటి అజ్ఞానులను అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇది గతంలో ఇటువంటి ప్రకృతులు వస్తే హైదరాబాద్ మునిగితే మీరు ప్రకటించినటువంటి అమౌంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మా జిల్లా కొండగట్ట లాంటి ప్రాంతంలో 69 మంది చనిపోతే కనీసం ఒకరు వచ్చి పరామర్శించలేని మాననీయ కోణం లేనటువంటి మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఒక్కసారి మీ గత ప్రభుత్వ పరిపాలన జరిగినటువంటి అంశాలను గమనించుకోమని కోరుతాను. తప్పకుండా మరొక్కసారి తెలంగాణ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం, అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి. వర్షాలు ఇప్పుడు
ఉపశమనం కలిగించినా మళ్ళీ వాతావరణ శాఖ కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరద నీటిలో చిక్కుకున్న బాధితులు ఎవరూ భయపడాల్సిన పని లేదని, అందరినీ ఆదుకుంటామని, అందరూ ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలన్నీ చేపడతామని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. వరద నీటికి కొట్టుకు వచ్చిన పడవలు ఢీ కొట్టడంతో బ్యారేజ్ గేట్లకు ఏర్పడిన నష్టాన్ని పరిశీలించి తక్షణ మరమ్మతులకు ఆదేశించారు. విజయవాడ సింగ్ నగర్ లో 2 గంటల పాటు సహాయక చర్యలు పర్యవేక్షించిన సీఎం బోట్ల ద్వారా తరలింపుతో పాటు స్వచ్ఛందంగా వచ్చిన బాధితులతో మాట్లాడిన సీఎం చంద్రబాబుకు తమ ఆవేదన బాధలను బాధితులు వెళ్లబోసుకున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా గాంధీ ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ కార్యాలయం వద్దకు మంత్రి చేరుకున్నారు. ఆసుపత్రిలో బెడ్ల వివరాలు, ఓపీ రోజు వారి వివరాలు సూపరింటెండెంట్ ని అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఆకస్మిక తనిఖీ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఎంత మంది డాక్టర్లు డ్యూటీలో ఉన్నారో వారి వివరాలు అందించాల్సిందిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారిని అడిగి తెలుసుకున్నారు. నర్సింగ్ సిబ్బంది, డయాగ్నోస్టిక్ క్లినికల్ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరు ఆకలితో అలమటించే పరిస్థితి ఉండొద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరికి ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. వరద బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. సహాయక విధుల్లో నిమగ్నమైన అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మంగళవారం ఉదయం నుంచి జరిగిన ఆహార పంపిణీ వివరాలపై అధికారులను ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 హెలికాప్టర్లతో ఆహార పంపిణీ చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2 రోజుల పాటు తిండి నీరు లేకుండా ఉంటే కలిగే బాధను అర్థం చేసుకుని పనిచేయాలని చెప్పారు. బాధితులకు 3 పూటల ఆహారం అందించాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లనిన్ని చోట డ్రోన్లు, హెలికాప్టర్లు ఉపయోగించాలని తెలిపారు. 100కు 100% ఆహార పంపిణీ జరగాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నేను చూసినప్పుడు అనిపిస్తుంది, డబ్బులుండే వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, ఏ ఏజ్ ఉన్నా ప్రతి ఒక్కరు అందరూ సమానమైపోయే పరిస్థితికి వచ్చారు. దీనావస్థలో ఉన్నారు, కడుపు నిండితే చాలని బాధపడుతున్నారు. కనీసం నీళ్లు కూడా దొరకకుండా నీళ్లు ఇస్తే అది అమృతంగా భావించే పరిస్థితిలో ఉన్నారు. అవి చూసినప్పుడు బాధ్యత పెరుగుతుంది. నేను ఆ మాటే చెప్పాను మా ఆఫీసర్లకందరికి, ఈరోజు ఈ కష్టకాలం ఉన్నప్పుడు మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది, మీరు ఆ పని చేయండి. నాకు రాత్రికి, రేపు, ఎల్లుండి 3 డేస్ మాత్రం రాజీ లేదు. 0 టాలరెన్స్, అందరం కలిసి పనిచేయాలి. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అశ్రద్ధ వహించడం, నిర్లక్ష్యంగా ఉండడం, కష్టాల్లో ఉండే వాళ్లతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎమోషనల్ గా మాట్లాడతారు, హిస్టీరిక్ గా మాట్లాడతారు. సంగారెడ్డి జిల్లా మంజీరా ప్రాజెక్టును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి, ఎస్పీ రూపేష్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి సందర్శించారు. రాష్ట్రంలో ఎండతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో వరదల ముంపు ఉందని, ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుందని, 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మంజీరా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1.5 TMCలకు చేరడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి దామోదర్ అన్నారు. వర్షాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు సంగారెడ్డి జిల్లాకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు విద్యుత్ శాఖకు సంబంధించి మరో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు వైద్య శాఖ అప్రమత్తంగా ఉందని మంత్రి తెలిపారు. కంట్రోల్ రూమ్ ని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసి, అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్ గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు, ఎక్కడైతే లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రత్యేకంగా జైరాబాద్, నారాయణఖేడ్, అందో ఈ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా, ప్రాణ నష్టం ప్రత్యేకంగా, ఒకవేళ పంట పొలాలు మునిగినా దాన్ని నష్టపరిహారం చెల్లించాలి. ఇల్లు పాక్షికంగానే కాబట్టి పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి. కానీ ప్రత్యేకంగా ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రాణ నష్టం ఇక్కడ కాకుండా
అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము మాంజిరా బ్యారేజ్కి రావడం జరిగింది. ఈరోజు మాంజిరా ఇంట్లో ఇంతకుముందు మీకు చెప్పాను, రాబోయే 48 గంటలు కూడా వర్ష సూచన ఉంది కనుక తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది, తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ వరద నష్టం వెనుక చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని, వాయుగుండం కారణంగా భారీ వర్షాలు పడతాయని ఈ నెల 28నే వాతావరణ శాఖ చెప్పిందని, కానీ హెచ్చరికలను చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. ఇవి ప్రభుత్వ అలసత్వం వల్ల వచ్చిన వరదలు అని స్పష్టం చేశారు. వరద బాధితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎటు చూసినా నీరే కనిపిస్తోందని, బాధితులు ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ఒక్కరికి కూడా ప్రభుత్వ ఆర్థిక సాయం అందలేదని మండిపడ్డారు. గతంలో ఇంతకంటే భారీ వర్షాలు కురిసినా వాలంటీర్ వ్యవస్థ సాయంతో పరిస్థితులను చక్కదిద్దామని చెప్పారు. ఇవాళ విజయవాడ సింగనగర్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వం అరకొర ఏర్పాట్లు చేస్తే ఎలా సరిపోతాయని జగన్ ప్రశ్నించారు. కానీ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఎప్పుడూ కూడా డిస్సాటిస్ఫైడ్ గా ఎప్పుడూ లేరు. ఎందుకు లేరు అని అంటే కారణం, జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది, జగన్ ప్రభుత్వంలో ఒక సచివాలయ వ్యవస్థ ఉండేది. ఈ వాలంటీర్ల వ్యవస్థ, ఈ సచివాలయాల వ్యవస్థ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మమేకమై ఉండేది. వీళ్ళందరూ కూడా వాలంటీర్లందరూ కూడా ఎప్పుడు తుఫాన్ వచ్చినా వీళ్ళ సహాయ సహకారాల వల్లే గొప్పగా ఎటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి రాకుండా సాచ్యురేషన్ పద్ధతిలో ప్రజలకు మంచి చేయగలిగారు. తుఫాన్ వచ్చినప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేవాడిని, నేను మీకు వారం రోజులు టైం ఇస్తా ఉండ, వారం రోజుల తర్వాత నేనే వస్తాను, వచ్చిన తర్వాత నేను ప్రజలతో మమేకమై నేను అడుగుతాను. ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్ మాకు పలకలేదు, కలెక్టర్ స్పందించలేదు, కలెక్టర్ వల్ల మాకు నష్టం జరిగింది అన్న మాట ఎప్పుడూ వినపడకూడదు అని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చేవాడిని. మా కలెక్టర్ బాగా పనిచేశాడు, మా కలెక్టర్ మంచివాడు అనే మాట వినపడాలి అని చెప్పి గట్టిగా కలెక్టర్లకు ఎప్పుడు చెప్పేవాడిని. చెప్పిన ప్రకారం నేను ఖచ్చితంగా వారం రోజుల తర్వాత నేను పోయేవాడిని. పోయేసరికి వాలంటీర్ సైన్యం అక్కడ ముందే ఉండేది, గ్రామ సచివాలయాల్లో పనిచేసే మొత్తం పిల్లలందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు. ఆ వారం రోజుల పాటు వాళ్ళంతా కూడా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కలిసి ప్రతి గడపకు వెళ్లి సహాయ సహకారాలు అందిస్తూ మొట్టమొదటిసారిగా ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు సహాయం కూడా, ఆర్థిక సహాయం కూడా అందించిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయేనంటే అది ఒక్క జగన్ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. అటువంటి కొత్త సాంప్రదాయాలను ముందుకు తీసుకొచ్చింది మనం, వాలంటీర్ వ్యవస్థను ముందర పెట్టింది మనం, సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థతో పూర్తిగా ప్రతి గడపకు కూడా సహాయ సహకారాలు అందించగలిగాము. రిలీఫ్ క్యాంపులు తుఫాన్ వచ్చే నాటికే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు అయ్యేటివి, ముందుగానే లోతట్టు ప్రాంతంలో ఉన్న మనుషులందరినీ కూడా ముందుగానే రిలీఫ్ క్యాంపులకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళము. రిలీఫ్ క్యాంపుల్లో అందరినీ కూడా బాగా చూసుకోవడమే కాకుండా రిలీఫ్ క్యాంపుల్లో బయటికి వెళ్లేటప్పుడు డబ్బులు కూడా సహాయం కూడా ఇచ్చి పంపించిన కార్యక్రమం కూడా అప్పట్లో జరిగింది. అప్పటికి ఇప్పటికీ తేడా గమనించండి. చంద్రబాబు నాయుడు కూడా కోదాడ నియోజకవర్గంలోని రామచంద్రాపురం నాయకనిగూడెం గ్రామాల నుంచి వెళ్లే సాగర్ ఎడమ కాలువకు గండి పడింది. దీంతో పంట పొలాలు నీట మునిగాయి, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో దెబ్బతిన్న ఎడమ కాలువ ప్రాంతాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. కాలువను పరిశీలించి గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఖమ్మంకి సాగర్ ఎడమ కాలువ నీళ్లు తరలి చేందుకు గేట్లు ఓపెన్ చేయకుండా, లాకులు పెట్టకుండా వెల్డింగ్ చేయించారని, లాకులు ఉంటే మేమే ఓపెన్ చేసే వాళ్ళమని సూర్యాపేట రైతులు మీ ఆర్ఎస్ నేతలతో చెప్పుకున్నారు. సాగర్ ఎడమ కాలువను పరిశీలించిన వారిలో మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ సంబీపు రాజు, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్ ఉన్నారు. ప్రజలకు ఊరడించాల్సింది ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి, వరదలు ప్రారంభమైన 2 రోజుల వరకు పత్తా లేకుండా పోయి ఆయన తప్పును దాచిపెట్టుకోవడం కొరకు వచ్చి రావడమే మొదలే కేసీఆర్ గారి పైన,
కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన నిందలేసే పని మొదలుపెట్టినాడు. వచ్చింది వరద ప్రాంతాలు చూడడానికి, ప్రజలకు ధైర్యం చెప్పడానికి, రిలీఫ్ ఇవ్వడానికి వచ్చిన పద్ధతిలో లేడు. ఆయనకు పెళ్లికి సావుకు తేడా తెలుస్తలేదు. వచ్చింది సంబురాలక, జాతరకు వచ్చిండా, ప్రజల్ని పరామర్శించడానికి వచ్చిండా. ఆ హవభావాలు ఏందో అదేందో చూస్తేనే ముఖ్యమంత్రి స్థాయి ఏందో అర్థమవుతాము. మేము మాట్లాడలే ఇప్పుడు మీ అందరి సమక్షంలో రైతులు చెప్పారు. ఇవాళ కొన్ని మీడియాలో కూడా వచ్చింది, నేను ఇక్కడికి మీడియా వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తే కూడా రైతాంగం చెప్పారు అని. ఏంది ఇవాళ మనం ఏదైతే ఎన్ఎస్పి కాలం మీద నిలబడినామో, ఈ కాలం కట్ట తెగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని రైతులు చూపిస్తున్నారు, ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు, ప్రభుత్వం మొన్న ఎండాకాలంలో నీళ్లు తీసుకుపోవడానికి ఖమ్మం కొరకు ఇక్కడ కాలువ కట్టల పైన పోలీసులను పెట్టి మొత్తం తుములన్నిటికి కూడా టాకాలు కొట్టిండ్రు, వెల్డింగ్లు చేసిండ్రు. ఈ తుములు బయటికి తీయడానికి వీలు కాక ఇవాళ ఈ కాలువలు తెగింది తప్ప, కాలువ మూడు చోట్ల రెండు చోట్ల తెగింది తప్ప దానంతల దిగలే. ఇది ప్రకృతి విలయంతో వచ్చింది కాదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ రైతాంగం అందరు కూడా. ఈ కాలువ కట్టలు తెగడానికి కారణం వాళ్ళే. నిన్న ఖమ్మంలో కొట్టకపోయి వరదలు కొట్టుకపోయి ప్రజలు చచ్చిపోవడానికి కారకులు కూడా వాళ్ళు. ప్రకాశం బ్యారేజ్ లో బోటు అడ్డుపడిన 69వ గేటుకు మరమ్మతులు చేసేందుకు గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడుతో కలిసి మంత్రి నిమ్మల పరిశీలించారు. గేటు పనులకు సంబంధించి ఆయనతో చర్చించారు. ప్రకాశం బ్యారేజ్ కి ఎలాంటి ఇబ్బంది లేదని, త్వరలోనే దెబ్బతిన్న ప్రాంతంలో పనులు చేపడతామని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ అంటే ఇది తెలుగు జాతి ప్రజల ఆస్తిది. అందులో కూడా పర్టికులర్ గా రంగుటూరి ప్రకాశం పందులు గారు పేరు పెట్టుకున్నటువంటి బ్యారేజ్ ఇది. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తూ లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చేటువంటి బ్యారేజ్ ఇది. అందుచేత ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు. దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించాడు. అందుచేత ఆ విషయం మీద కూడా మేము తర్వాత ఆలోచన చేస్తాం. ముందు ఇమ్మీడియట్లీ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి, ఒక పడవ అయితే క్రిందికి కొట్టుకుని పోయిందని చెప్తున్నారు ఆ గ్యాప్లోంచి, మిగిలింది కూడా ఏంటనేది కూడా కూడా మనం ఎంక్వైరీ చేసుకుని దానికి కూడా పడవలను తీయడానికి కూడా ఏజెన్సీని కూడా ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ 11,40,000 క్యూసెక్ల వరకు కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది. కాబట్టి రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుంది, ఎల్లుండికి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనేది మాకు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ద్వారా అంచనా ఉంది. అంచేత రాబోయేటువంటి 2 రోజుల్లో అది కూడా ప్లాన్ చేసుకుని, ఏదైతే ఆ పడవలు అంటే అది 4 పడవలు అని చెప్తూ ఉన్నారు, అది ఎంతవరకు 4, 3 అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న అడ్డుపడినటువంటి పడవలను కూడా 1-2 రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపలకు తీయాలి. ఏమాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లకి టచ్ అయినా లేదా ఇంకోటైనా మళ్ళీ దానికి ఏదైనా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడంలో కానీ ఓపెన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి కూడా కన్ననాయుడు గారు ఆల్రెడీ మనకి అవైలబుల్ ఉన్నారు, కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ సచివాలయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో, మెడికల్ కాలేజీలలో సెక్యూరిటీ బలోపేతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2008 సంవత్సరంలో రూపొందించిన యాక్ట్ 11 చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో భద్రతను కట్టుదిట్టం చేసి ఆసుపత్రి సిబ్బందికి, ముఖ్యంగా మహిళా డాక్టర్లు, మహిళా నర్సింగ్ ఆఫీసులు సిబ్బందికి రక్షణగా షీటీంలతో రాత్రి సమయాలలో పెట్రోలింగ్ చేసేలా నిబంధనలు రూపొందించాలని మంత్రి సమక్షంలో అధికారులను ఆదేశించారు. అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో అవుట్ పోస్టులు, శాశ్వత ప్రతిపాదికన నిర్మించడానికి చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టీఐఎంఎస్ ఆసుపత్రులలో ఇప్పటికే పోలీస్ అవుట్ పోస్టులను నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించామన్నారు. రాష్ట్రంలో 10 టీచింగ్ ఆసుపత్రులలో ఇప్పటికే పోలీస్ అవుట్ పోస్టులను నిర్మించడం జరిగిందన్నారు. ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు తప్పనిసరిగా పిఎస్ఏఆర్ యాక్ట్ 2015 ప్రకారం గుర్తింపు పొంది ఉండాలని మంత్రి ఆదేశించారు.
పిఠాపురం పాదయ క్షేత్రంలో శ్రావణ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం సంబంధించి తనకు ఏ విధమైన సమాచారం లేదని ఆలయ సిబ్బంది వరలక్ష్మి వ్రతం కోపెన్నలో విషయంలో తనపై ఆలయ సిబ్బంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పాదగయ క్షేత్రం సిబ్బందిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్రావణ మాసం ఆఖరి రోజును పురస్కరించుకుని పిఠాపురం పాదయ క్షేత్రాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. కుకుటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా పదో శక్తి పీఠంగా పూజలు అందుకుంటున్న పురోహితిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మాజీ ఎమ్మెల్యే వర్మకు ఆశీర్వచనాలు అందజేశారు. ఆయన కోపం నుంచి తీసుకోలేదు, భగవంతుడు సన్నిధిలో నేను చాలా క్రమశిక్షణగా ఉంటాను అని ఒక తప్పుడు ప్రోపకుండా తెలుగుదేశం పార్టీ మీద ఆలయ సిబ్బంది ముఖ్యంగా కోపంలో శ్రావణ శుక్రవారానికి వరమగారికి ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నారు. ఇచ్చారా మీరు చెప్పండి. కనీసం నన్ను పూజకు కూడా ఆహ్వానం అందలేదు. నేను మొట్టమొదటిసారి 22 సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చాక నేను మా భార్య కూడా మొట్టమొదటిసారి శ్రావణ శుక్రవారం రోజులో అమ్మవారి దర్శనానికి రాకపోవడం మా దురదృష్టం. అంచేత ఆలయ సిబ్బందికి మనం ఏంటంటే మీ డ్యూటీస్ మీరు చేసుకోండి, లేనిపోని ప్రాపగాండలు మా పార్టీ మీద పెట్టడం అది కరెక్ట్ కాదు. అంచేదంటే మేము మాకు ఎవరో ఇవ్వలేదు, ఇస్తామని మీరు టెంపుల్ నుంచి మాకు చెప్పలేదు. రెండోది శ్రావణ శుక్రవారం రండి అని పిలుపులేదు. అంచేదంటే అది వారిష్టం, అది నేను దాని గురించి ఏమీ విమర్శించట్లేదు. బాధ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తప్పుడు ప్రచారం ఆలయ సిబ్బంది చేయడమే చాలా బాధాకరమైన విషయం. ప్రజలు ఎవరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సిపి శ్రీనివాసులు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీ రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూనారం చెరువులో మత్స్యకారుడు గల్లంతుపై సిపి ఆరా తీశారు. ఉస్మానియా వాగు గుంపుల వద్ద మానేరు వరద ఉధృతిని డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ వరద ప్రవహించే ప్రాంతాలలో నదులు, కాలువలు, వంకలు, ప్రాజెక్టు జలపాతాల ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. నిన్న మొన్నటి నుంచి 30th నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేరు, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాలువలు, తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంట్లో భాగంగా పబ్లిక్కి అందరూ అలర్ట్ చేసి ఉన్నాము. ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ అంటే అది బ్రిడ్జ్ల మీద కానీ క్యాజువల్ నుంచి కానీ పోతున్నప్పుడు మీరు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు. కొద్ది కొద్ది దూరమైనా పర్వాలేదు, వేరే డీ రూట్ తీసుకొని సురక్షిత ప్రాంతమైన రూట్లలో పెంచుకోవాలని మేము కోరుతున్నాము. దాంట్లో భాగంగా ఇక్కడ ఈ డైరెక్ట్గా లైవ్గా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి నేను అలాగే విత్ మై డీసీపీ అండ్ ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఎస్ అందరు ఇక్కడ రావడం జరిగింది. ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, తర్వాత దగ్గరలోనే అందరు సర్పంచ్లకు, తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మనకు అలర్ట్గా ఉండడానికి కోసం వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో ఫ్లడ్ సిచ్యువేషన్ మొత్తం ఫిజికల్గా ఎస్టిమేట్. విజయవాడలో బుడమేరు ఉప్పొంగడంతో పలు ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకోవడం తెలిసిందే. 2 రోజులు గడుస్తున్న వరద తగ్గుముఖం పట్టకపోవడంతో అజిత్ సింగ్ నగర్, తదితర కాలనీలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఏపీ ప్రభుత్వం డ్రోన్ల సాయంతో ఆహారం అందిస్తోంది. ఇవాళ డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు సరఫరా చేసే విధానాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులు వివరించిన తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం ఆమోదంతో అధికారులు ఈ సాయంత్రం అజిత్ సింగ్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ పై ఉన్న ప్రజలకు డ్రోన్ ద్వారా ఆహారం అందించారు. ఫుడ్ ప్యాకెట్ సహా డ్రోన్ నిమిషం వ్యవధిలోపే అపార్ట్మెంట్ పైకి చేరుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను ఏపీ విపత్తు నిర్వహణ శాఖ సోషల్ మీడియాలో పంచుకుంది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు వరద ముంచెత్తింది. అండర్ టన్నెల్ లోకి వరద నీరు చేరింది. వెంకటాద్రి పంప్ హౌస్ నీట మునిగింది. కీలకమైన మెషిన్లలోకి నీరు చేరడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా 10 కోట్ల వరకు నష్టం ఏర్పడి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వరద నీటిని బయట
బయటకు ఎత్తిపోస్తున్నామని వివరించారు. పంప్ హౌస్ లో నుంచి నీటిని పూర్తిగా బయటకు పంపాకే నష్టంపై పూర్తి స్థాయిలో అంచనా వేయొచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బూత్పూర్ మండలంలోని కరివెన వద్ద ఈ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించింది. తాజా వర్షాలకు వెంకటాద్రి పంప్ హౌస్ లోని అండర్ టన్నెల్ లోకి నీరు వచ్చి చేరుతోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వాతావరణం మారింది. సోమవారం ఒక్కరోజు విరామం ఇచ్చిన వర్షం మంగళవారం ఉదయం నుంచి మళ్లీ మొదలైంది. రహదారులు జలమయమయ్యాయి. శ్రీకాకుళంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్, ఏడు రోడ్ల జంక్షన్, మార్కెట్ ప్రాంతాల్లో కాలువల్లోని మురుగునీరు రోడ్లపై ప్రవహించింది. అలాగే ఎచ్చర్ల, లావేరు, రణస్థలం తదితర మండలాల్లో ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. విద్యార్థులు, కూలీలు, ఉద్యోగులు విధులకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారత అథ్లెట్ తమ అద్భుత ప్రదర్శనతో పారాలింపిక్స్ లో పతకాలు వరద పారేస్తున్నారు. గేమ్స్ రెండు రోజు నుంచే ఖాతా ఆరంభించిన భారత్ ఆ తర్వాత క్రమం తప్పకుండా పతకాల సంఖ్యను పెంచుకుంటూ వెళుతోంది. తాజాగా సోమవారం దేశానికి మరో ఏడు పతకాలు లభించాయి. ఇందులో షట్లర్లవే నాలుగుండడం విశేషం. తాజాగా భారత్ మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఆరు కాంస్యాలతో 14 పతకాలను ఖాతాలో వేసుకుంది. పోటీల్లో భారత షట్లర్లు పతకాల పండుగ చేసుకుంటున్నారు. ముందుగా పురుషుల సింగిల్స్ SL3 ఫైనల్లో వరల్డ్ నెంబర్ 1 నితేష్ కుమార్ 21-14, 18-21, 23-22 డానియల్ బెదెల్ గ్రేట్ బ్రిటన్ పై గెలిచి స్వర్ణం సాధించారు. బెదెల్ పై ఆడిన 10 మ్యాచ్ల్లో నితేష్ కిదే తొలి విజయం. తొలి రెండు గేమ్ల్లో ఇరువురు ఆధిక్యం చూపగా నిర్ణాయక గేమ్ ఓ దశలో 19-19 ఉత్కంఠను పెంచింది. చివరకు 23-21 నితేష్ మ్యాచ్ ను ముగించి సంబరాలు చేసుకున్నాడు. ఇక ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ SL4 ఫైనల్లో సుహాస్ యతిరాజ్ 9-21, 13-21 లూకాస్ మజూర్ చేతిలో ఓడాడు. దీంతో వరుసగా రెండుసారి రజతంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా పలు ఉద్రిక్తతల కారణంగా ఇతర దేశాల మార్కెట్లు అనిశ్చితిలో కదలాడుతున్న దేశీయ సూచీలు మాత్రం లాభాల బాటలోనే పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్న ఫైనాన్షియల్, ఐటీ స్టాక్స్ లో కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు అందుకున్నాయి. దీంతో వరుసగా 13వ రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ హైని టచ్ చేశాయి. శనివారం ముగింపు 82,365 పోల్చుకుంటే దాదాపు 400 లాభంతో 82,725 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ప్రారంభంలోనే 82,725 వద్ద జీవనకాల గరిష్టాన్ని తాకి ఆ తర్వాత కిందకు దిగింది. ఆ తర్వాత అమ్మకాల కారణంగా కిందకు దిగింది. చివరకు 194 లాభంతో 82,559 వద్ద రోజును ముగించింది. మరోవైపు నిఫ్టీ కూడా లాభాల జోరు కొనసాగించింది. ఇంటాడేలో 25,300 మార్కును తొలిసారి తాకింది. చివరకు 42 లాభంతో 25,278 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ లో బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్, HPCL టెక్నాలజీస్, ITC, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలు ఆర్జించాయి. NTPC, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, L&T షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 134 కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 88 ఎగబాకింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.92 గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జంట జలాశయాలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్, అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వరద స్థితిని సమీక్షించాలని కలెక్టర్ను ఆదేశించిన మంత్రి. విజయవాడ సింగ్ నగర్ లో పర్యటించిన జగన్, వరద బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వెల్లడి. గాంధీ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి దామోదర్ రాజు నరసింహ, సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా చికిత్స పొందుతున్న బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి. నియోజకవర్గంలోని సాగర్ ఏడుమ కాలువకు గండి పరిశీలించిన మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి. పారాలింపిక్స్ లో భారత్ కు మరో రెండు మెడల్స్.
పురుషుల విభాగం సింగిల్స్ లో బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్న నితేష్ కుమార్, మహిళల సింగిల్స్ లో తులసిమతి మురుగేశన్ కు రజత పతకం. సెన్సెక్స్ నిఫ్టీకి లాభాలు, ఆల్ టైమ్ హైకి చేరుకున్న దేశీయ సూచీలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.